हाय अंडी नमस्ते वेलकम टू तेजस किचन बरुगुल तो उग्गानी चूपिस्तानंडी बरुगुल तालिंपु उग्गानी अंटार दीनि रायलसीम स्पेशल अंडी उग्गानी बज्जी नेने ए विधंगा तयार चेस्तानो मीकु चूपिस्तानु ओक्कोक्करु ओक विधंगा चेस्तारंडी नेनैते ई विधंगा चेस्तानु बरुगुल ओक 1 अवर मुंदर नानबेट्टानु तीसेस्तुन्नानंडी आ विधंगा वाटर अन्नी पिंडेसेसि तीसेस्तुन्नानंडी కర్నూల్లో ఈ విధంగా చేస్తారండి అమ్మ వాళ్ళు నేను ఈ విధంగానే చేస్తాను అన్నీ తీసేసుకుందాము ఒక 1 అవర్ నానబెట్టుకోవాలంటామండి ఒకసారి కొద్దిగా తొందరగా నాంతాయి 1 అవర్ నాంతే చాలా బాగా వస్తాయి మెత్తగా వస్తాయి అన్నీ తీసేస్తానండి ఆ విధంగా నేను బొరుగుల్లోనే పచ్చిమిర్చి పేస్ట్ కలుపుతాను చూపిస్తా మీకు తగినంత ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అండి కొంతమంది ఆయిల్ మనం తర్వాత వేసుకుంటాం కదండి అప్పుడు కూడా వేస్తారు నేనైతే బొరుగుల్లోనే వేసేసి కలిపేస్తాను చింతపండు పులుసు అండి లెమన్ కూడా వేయొచ్చు లెమన్ జ్యూస్ నిమ్మకాయ రసము అది ఒకసారి చేస్తాను ఇది ఒకసారి చేస్తానండి ఈ రోజు నిమ్మకాయ పులుసు చేయలేదండి చింతపండు నానేసి పెట్టినాను ఒక 1 అవర్ ముందర ఆ పులుసు వేసాను బాగా కలిపి పక్కకు పెట్టేసుకుందాము కొద్దిగా పప్పుల పొడి అండి ఒట్టి పప్పుల పొడి పప్పులు మిక్సీకి వేసి పెట్టేసుకుంటాను నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను ఆ విధంగా వేయడం వల్ల కొద్దిగా టేస్టీగా ఉంటుందండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాము తగినంత నూనె వేసుకుందాము నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఒట్టి మిరపకాయ వేగిన ఎండి కరివేపాకు పొటాటోస్ వేసానండి ఆనియన్స్ లేవని ఇంట్లో నేను ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు పొటాటోస్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు టమాటాస్ వేస్తాను పొటాటోస్ వేగినాయండి టమాటాస్ వేద్దాము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని టమాటాస్ కూడా కొద్దిగా వేగనిద్దామండి ఒక 2 మినిట్స్ టమాటాస్ కూడా వేగినాయండి మనం ఇందాక బొరుగులు కలిపి పెట్టుకున్నాం కదా కొద్దిగా పసుపు వేసేద్దాము బొరుగులు వేసేసుకుందాము
కలిపేసుకుందాము. కొద్దిగా వేడి చేసుకుందామండి. బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేడి చేద్దాము. బాగుంటాయి. బజ్జీతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్ బజ్జీ కానీ మిర్చి బజ్జీ కానీ చాలా బాగుంటుంది. రెడీ అయినాయండి బురుగులతో ఉగ్గాని. ప్లేట్లకు సర్వ్ చేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. మనం పచ్చడి వేసినా వేసుకోవచ్చండి, పప్పుల పొడి వేసినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేను బజ్జీలు పప్పుల పొడి వేస్తున్నానండి. బజ్జీలు వేసి పెట్టేశాను ముందుగానే. మిర్చి బజ్జీ వేసానండి నేను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.